వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదే, యూ వాచ్ వి ద టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి ఒక డైరెక్ట్ హైరింగ్ అయితే జరగబోతుందన్నమాట. మనకి 25th May మీరు డైరెక్ట్గా ఈ యొక్క హైరింగ్లో పార్టిసిపేట్ అయితే చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అన్నమాట. సో హైటెక్ సిటీలోనే మనకైతే జాబ్ అయితే ఉంటుంది. సో మెయిన్ వాళ్ళకి హెడ్ క్వార్టర్స్ టీసీఎస్లోనే మనకైతే జాబ్ అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, సో గైస్ శాలరీ కూడా మంచి శాలరీ. సో మిస్ కాకుండా అన్ని డీటెయిల్స్ కూడా నేను ఈ యొక్క పట్ల వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను, కాబట్టి మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగానే రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు. ఓకే, సో చాలా మంచి హైరింగ్ ఫ్రమ్ టీసీఎస్, కాబట్టి చాలా ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దట్ మీకు కరెక్ట్గా ప్లాన్ చేస్తే 25th May, సో రేపటికల్లా మనకి జాబ్ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, గ్రేట్. సో బట్ ఒక విషయం, మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఈ యొక్క డైరెక్ట్ హైరింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఒక ఫామ్ అయితే ఫిల్ చేయాలన్నమాట. ఆ ఫామ్ ఏంటి, ఎలా ఫిల్ చేయాలని కూడా మీకు క్లియర్ కట్గా ఇదే వీడియోలో డిస్కస్ చేస్తాను, కాబట్టి మిస్ అవ్వద్దు. ఓకే, బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఓకే, లెట్ స్టార్ట్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుందో, లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత వీధటికి పేజ్ ఓపెన్ అవుతుంది, అక్కడ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. సో అక్కడ అప్లై లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. దానికి మనకి హెచ్ఆర్ అంటే టీసీఎస్ యొక్క హెచ్ఆర్ఏ మనకి పోస్ట్ చేశారన్నమాట. టీసీఎస్ బీపీఎస్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ వీల్ అయితే స్టార్ట్ చేశారు. జస్ట్ 1 day స్పాట్ అయింది. పెన్ పేపర్ టెస్ట్ మనకైతే ఉండబోతుంది అనమాట 25th May 2024 టీసీఎస్ డెక్కన్ పార్క్ హైదరాబాద్లో. ఓకే, మార్నింగ్ 9 AM నుంచి 10 AM వరకు మనకైతే ఉంటుంది రిజిస్ట్రేషన్ టైం, గుర్తుపెట్టుకోండి. సో బిఫోరే వెళ్ళడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, సో ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం మాట్లాడితే, సో అసలు ఎవరు దీనికి ఎలిజిబుల్ అంటే, ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్లో ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేశారో, ఇక్కడ బీకామ్, బీఏ, బీఎస్సీ, బీఎస్సీలో మనకి ఐటీ సిఎస్సీ వాళ్ళు, నెక్స్ట్ బీసీఏ, బీబీఏ, బీబీఎం, బీఎంఎస్, బీఏఎఫ్, బీబీఐ, ఈ యొక్క స్పెషలైజేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. 2022 and 2023 బ్యాచ్ వాళ్ళు మాత్రమే, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, వేరే బ్యాచ్ వాళ్ళు వెళ్ళొద్దు, వాళ్ళు కన్సిడర్ చేయరు. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు 2022 and 2023 బ్యాచెస్ అనేసి. ఓకే, మీకు ఓన్లీ 50% ఉంటే సరిపోతుంది మీకు గ్రాడ్యుయేషన్లో. 5 CGPA అయినా నో ప్రాబ్లమ్ అట, మీరు చక్కగా అయితే వెళ్ళొచ్చట. సో ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీట్ దేర్ కోర్స్ ఇన్ ఏ స్టిప్యులేటెడ్ కోర్స్ డ్యూరేషన్. అంతే తప్పించి కొంతమందికి డిగ్రీ కొద్దిగా 1 year 2 years అలా ఎక్స్టెండ్ అవుతుంది కదా బ్యాక్లాగ్స్ వల్ల, అలా ఎక్స్టెండ్ అవ్వకుండా సో స్టిప్యులేటెడ్ టైంలోనే మీకు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అవ్వాలి. వాళ్ళే దీనికైతే ఎలిజిబుల్, గుర్తుపెట్టుకుంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఇచ్చారు. మన నెక్స్ట్ గ్యాప్ బ్రేక్ ఎడ్యుకేషన్ కొన్ని కొంతమందికి గ్యాప్ ఉంటుంది కదా, సో మ్యాక్సిమం 24 months వరకు వీళ్ళైతే అలౌ చేస్తారనేసి కూడా ఇచ్చారు. మీకు కనుక ఏమైనా బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే వీళ్ళు నాట్ అలౌ చేయరు వీళ్ళు, గుర్తుపెట్టుకోండి గైస్. ఓన్లీ ఫుల్ టైమ్ డిగ్రీ వాళ్ళనే వీళ్ళైతే కన్సిడర్ చేస్తారని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఓకే, ఇక మనకి ఇచ్చే చూడండి, టీసీఎస్ కెరియర్ నుంచి డిస్కవర్, కనెక్ట్, సక్సీడ్ అనేసి. వీ గ్లాడ్ టు ఇన్ఫార్మ్ దాట్ ఇక్కడ టీసీఎస్ BPS హైరింగ్ ఆఫ్ ఇయర్ ఆఫ్ 2022-23 పాస్అవుట్కి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ఇంకా క్లియర్ కట్గా ఇక్కడ ఒక ప్రొసీజర్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ ఆ ప్రొసీజర్లో మనకి ఇక్కడ చూడండి ఒక లింక్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆ యొక్క లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత, సో ఒక మనకి టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ యొక్క లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ యొక్క లింక్ మీకు ఇచ్చేసి ఫస్ట్ అయితే మీరు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది ఒక అప్లికేషన్ ఫామ్ అని చెప్పచ్చు, మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఆ అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఎలా ఓపెన్ అవుతుంది చూడండి. టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ అనేసి, వెల్కమ్ అబౌట్ టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ అనేసి ఇక్కడ రిజిస్టర్ నోమ్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ బీపీఎస్ మీదకి ఇచ్చేయండి. సో ఇక్కడ మీరు ఒక రిజిస్ట్రేషన్ అయితే మీరైతే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ కోసం ఫస్ట్ ఒక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఒక ఓటీపీ కనుక క్లిక్ చేశారంటే ఆ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడీ జనరేట్ అవుతుంది గైస్. ఓకే, ఐడీ జనరేట్ అయిన తర్వాత ఆ యొక్క ఐడీ అండ్ ప్రింట్అవుట్ కూడా తీసుకొని మీరు ఈ యొక్క వెన్యూకి అయితే వెళ్ళిపోవాలి. సో టీసీఎస్ డెక్కన్ పార్క్ హైటెక్ సిటీ మాదాపూర్ హైదరాబాద్ 5,81,000 వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కంపల్సరీ మీ యొక్క స్టేషన్ ఏంటంటే మీకు పెన్ ప్యాడ్ కూడా మీరైతే తీసుకెళ్లాలని స్కిల్గా ఇచ్చారు. ఇది ఒక పేపర్ టెస్ట్ అనమాట. మనకు ఒక పేపర్స్ వాళ్ళు ఇచ్చి వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు, దానికి ఆన్సర్స్ మీరైతే రాయాల్సి వస్తుంది. సో జాబ్ రోల్స్ చూస్తే ఇక్కడ ఇచ్చారు డేటా ప్రాసెసింగ్ అండ్ బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్కి వీళ్ళైతే తీసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి గైస్. ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని క్లియర్గా మెన్షన్ కూడా చేశారు. ఆల్రెడీ స్ట్రీమ్స్ నేను చెప్పాను, సో మీరు కూడా ఇక్కడ చెక్ చేసుకోండి ఇక్కడ అన్ని డీటెయిల్స్. నేను డీటెయిల్స్ లింక్ ఇస్తాను యాజ్ వెల్ యాజ్ సో ఎక్కడికి వెళ్ళాలనేసి ఒక డైరెక్ట్ లింక్ అండ్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను వీడియో డిస్క్రిప్షన్లోనే, వీధటెక్కి పేజ్లోనే, అక్కడ నుంచి మీరైతే యాక్సెస్ చేయండి. సో చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రమ్ టీసీఎస్, కాబట్టి మిస్ కాకుండా వెళ్ళండి. ఎవరైతే వెళ్తున్నారో కింద కామెంట్ చేసంటే, సో నెక్స్ట్ వేరే వ్యూవర్స్ కూడా కలిసి వెళ్ళొచ్చు. మిస్ కాకుండా అయితే కింద కామెంట్ అయితే చేసండి. ఇంకొక మంచి జాబ్ అప్డేట్ కెరీర్ గైడెన్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ ఫర్ యూ వాచింగ్ వి ద టెక్ యూట్యూబ్ ఛానల్ గైస్. బై బై.